హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణలోని పలుతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి మరొక ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభావంతో తెలంగాణ, మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాత్రి సమయంలో ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గుంటూరు, మైలవరం, తిరువూరు, సింగరాయకొండ, కొండేపి, చీమకుర్తి, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా ఈ అల్పపీడన ప్రభావం కొంత మేర ఉండనుంది. ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాల మీదుగా అల్పపీడనం విస్తరించడంతో తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, ఆ తర్వాత భాగ్యనగరంలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ ప్రాంతాలలో కూడా మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.